హాయ్, హలో, నమస్తే. స్మార్ట్లకి విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. చూస్తున్నారు కదా, పెరుగండి, పెరుగు కర్డ్ అంటారు, మంచి క్లెన్జింగ్గా యూజ్ అవుతుంది మన ఫేస్కి. దీంతో ప్యాక్ చూపిస్తున్నాను. క్లెన్జింగ్ అంటే ముఖముపై ఉన్న మురికిని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ముల్తానీ మెట్టి కూడా వచ్చేసి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ చర్మం పైన ఉన్న మచ్చల్ని, మొటిమల్ని తగ్గించడానికి, ఆయిలీనెస్ని తగ్గించడానికి యూజ్ అవుతుందండి. దీన్ని ఎలాంటి వారైనా వాడచ్చు, కానీ ఇప్పుడు వచ్చేసి చలికాలం డ్రై స్కిన్ వాళ్ళు వాడకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే స్కిన్ని గట్టిగా లాగి పెట్టుతుంది కాబట్టి, టైట్ చేస్తుంది కాబట్టి. అండ్ ముల్తానీ మెట్టితో పాటు మనం ఇక్కడ వాడుతుంది మిక్స్డ్ ఫ్రూట్ ప్యాక్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ పౌడర్ కూడా రోజ్ వాటర్తో మిక్స్ అయి ఉంటుంది, అంటే రోజ్ పౌడర్ తోటి మిక్స్ అయి ఉంటుంది, బట్ మిక్స్డ్ ఫ్రూట్ అవ్వడం వల్ల చాలా బాగా వర్క్ చేస్తుంది. రిమూవ్స్ ద ఇంప్యూరిటీస్, అంటే మన స్కిన్ హోల్ రంధ్రాల్లో ఉన్న ఎలాంటి ఇంప్యూరిటీస్ అయినా కానీ క్లీన్ చేస్తుంది. అదేవిధంగా యాంటీసెప్టిక్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. మనకి ఏదైనా పింపుల్స్ కానీ, ఏదైనా స్కార్స్ కానీ ఏర్పడినప్పుడు వాటిని యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. అండ్ మన స్కిన్ టోన్ని మంచి టోన్ ఇస్తుంది అన్నమాట, స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అందువల్ల ఏమవుతుంది అని అంటే, ఇవన్నీ కలిపి వాడడం వల్ల మన ఫేస్ చాలా బాగా గ్లో ఉంటుంది. అండ్ అట్ ఎ టైమ్ మనకి ఇక్కడ వచ్చేసి కస్తూరి పసుపు వాడుతున్నాం కదా, కస్తూరి పసుపు వచ్చేసి ఫేస్లో, అంటే ఎక్కడైనా మనకి ఇప్పుడు పింపుల్ ఏర్పడిపోయి ఉంటుంది, అది పసుతో ఉన్న అయి ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే పీరియడ్ బిఫోర్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ప్రతి ఒక్కరికి వస్తుంది, అంటే ఒక్క పింపుల్ అయినా అట్లీస్ట్ రాని వాళ్ళు అదృష్టవంతులు అనుకోండి, బట్ అది చిన్నదైనా వస్తుంది లైట్గా. దాన్ని ఏమవుతుంది అనంటే, దాని చుట్టూ ఉన్న ఏదైతే స్ప్రెడ్ కాకుండా ఉండటానికి దాని చుట్టూ ఉన్న మురికిని క్లీన్ చేస్తుంది. ఆ పింపుల్లో ఉన్న మురికిని కూడా చీము అంటారు కదా, ఆ చీమును కూడా క్లీన్ చేస్తుంది అన్నమాట. అందువల్ల మీరు వచ్చేసి యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది కాబట్టి, మీరు వచ్చేసి ఇది మొటిమలకి చాలా బాగా యూజ్ అవుతుందని నేను మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ మొటిమలు ఉన్న వాళ్ళు 2 డేస్ 3 డేస్కి ఒకసారి వాడటం వల్ల ఆయిలీనెస్ తగ్గుతుంది, యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది, ప్లస్ మన ఫేస్ని గ్లో చేస్తుంది, మన ఫేస్ ఉన్న స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా మన ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఇలాంటిది వచ్చేసి ఇది అప్లై చేసినాక వెంటనే రిమూవ్ చేసేసుకోండి. జస్ట్ 5 to 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు, బాగా డ్రై అయ్యేదాకా. అందులో చలికాలం డ్రై అవ్వదు అనుకోండి, డ్రై అయ్యేదాకా మాత్రం ఉంచొద్దు. ఈ ఫ్యాన్ కింద ఎక్కడ కొంచెం డ్రై అవ్వాలా అనేసి ఇలా విరిప్ చేసుకోవడం చేయొద్దు. ఎందుకనంటే అది వెట్గా ఉన్నప్పుడే మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుంది అని అంటే, మనకి పెయిన్ అనేది రాదు, అదిగాక మన ఫేస్లో మాయిశ్చర్ని అలానే నిలబెట్టి వస్తుంది. డ్రై చేయడం వల్ల మాయిశ్చర్ తగ్గిపోతుంది అన్నమాట. ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.